మీ ఇద్దరు నోరు మూసుకోండి. నోరు మూయమంటా అరే అట్లాగైతే మీరు చెప్పుకోండి. మేము పోతా
ఎంతో పోతున్నారా? ఆ యంత్రం ఎత్ర యంత్రం మన గురుగారు ఏం చేశాడు? ఏం చేశాడు? ఏదో ముందుకు మూడు ఊగులు ఊగాడు. అవును, ఎలక్కనాలు ఊగులు ఊగాడు. వర్తన పాతనా మూజనాను నాగన్న ఎన్న భేదాలను అన్నాడని వెనక్కెళ్ళాడు. అవును, అది వెళ్తూ మీరు చెప్పేది ఏంటి? మేము వినేది ఏంటి అబ్బా? చూడు మిత్రమా, మీరు ముందుగా మన గురువు గారు గొప్ప గొప్ప కవులను మహానుభావులయ్యా. మహానుభావులు గొప్ప గొప్ప కవులు. అవును, అంటే ఎన్నో రకం కవులు. ఏంది ఏంద్రా, ఎన్నో రకం కవులు? కవుల్లో రకాలు కాదట. ఏది తెలియకుండానే పుల్లూరు మండలం దగ్గర నుంచి మన విజయవాడ వచ్చేవాడు. మాట తెలియదు అబ్బాయి, తెలిస్తే నువ్వు చెప్పు. అబ్బాయి నాకు కూడా చాలా రకాలు తెలీదు. నాకు మూడు రకాలు తెలుసు. మూడు రకాలు తెలుసా? అవును. అయితే నెంబర్ వన్ కవి ఎలా ఉంటాడు చెప్పురా? నెంబర్ వన్ కవి. అవును, నెంబర్ వన్ వన్న కవి ఎలా ఉంటాడు? కూడా ఎలా ఉంటాడు చూద్దా. పూజ పెట్టినోడే మనకు అర్జెప్పించేవాడే. అవును మరి ఆయనే. ఇగో మనకు అర్జెప్పించేవాడే ఆయనే. రాంబాబు గారు ఆయనే రమ్మా. నా మనసు దోషింది ఆయనే. ఏం చూశాడా? ఏ వరబాబు దోశాడట. వరబాబు దోశాడట నీ మనసు. ఆహా, వరబాబా? ఈయన కాదంట. వరబాబు అన్నాడు కాసేపు చూస్తానే. నెంబర్ వన్ కవి అంటే ఇలా ఉంటాడు. అవును, వన్ నెంబర్ టూ ఎలా ఉంటాడు? నెంబర్ టూ అలా పరగాలు. ఏదో నీతో కలిసిన పెట్టుకుందామని మీరు వస్తుంటే నీతో వచ్చా. నేను బుచ్చారెడ్డి గారినా? ఆయన కల్లాలు గట్ట, ఆయనతో కలిసిన కల్లాలు గట్ట. ఇప్పుడేమో లేదు ఆయనతో. అట్లాగైతే నెంబర్ త్రీ కవి ఎలా ఉంటాడయ్యా? అవును, నెంబర్ త్రీ. తెలుసుగా, నా పిల్లలు కొట్టేది వారంలో రెండు రోజులే. వీడు ఆరు రోజులు కొడుతున్నాడు. నీ తెలీదా? ఊరుకోమ్మా సార్ గారే చెప్పచ్చావు. ఎవరి నేను చెప్పిన నాగిరెడ్డి అంటే నాగిరెడ్డి పిల్లలే చెప్పేది అన్నాడు. ఏంటి వదిలి పెట్టవు? అరే ఎందుకు ముఖ్యది మూలిగేది? అసలు పాటలేదురా. ఇవన్నీ కవిత్యం కదా? దీన్ని కవిత అంటారంటారు. మరి కవిత్వం అంటే ఎలా ఉంటా? ఎలా ఉంటారు చెప్పరా? ఓహో, నా మరణ బాగా ముక్క మూమెంట్ గా ఉంటుందని నిన్ను తవాలి నెట్టేసి సోతానికి పోయారా? ఏం నా మాటల కోసం పోయా? అవును, నేను కట్కానికి రావద్దు అని చెప్పా. చెప్పా వచ్చావా? తనకోలు కానీ నీ కోసం కట్కానికి వచ్చింది అనుకున్నావు. ఏంది నీ మొహం చుట్టే తెలిసింది కదా అబ్బాయి. దీన్ని కవిత్వ అబ్బాయి మరి
దీన్ని కూడా పైత్యమే అంటారా? దీన్ని కూడా పైత్యం అంటారా? మరి కవిత్వం అంటే ఎలా ఉంటుందో చెప్పు. ఇగో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఈ దేశంలో ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని అమ్మాయి ఎవరు మనకడు గురజాడు అప్పారావు గారు అన్నారు. ఈ మాట మహమ్మడ మీ అప్పారావు గారు అంటున్నాడు. మన ఇంటి మా అప్పారావు తెలుసా ఏమన్నారు? ప్రేమించుమన్నా మంది కొంపలు ముంచారన్నా, కళ్ళు సారాయి తాగరన్నా, ఆలు పెరుగు మారన్నా, ప్రేమించుమన్నా కల్లిని మొక్కడి అసలు ఈ రోజులో ఏం జరుగుతుందని తెలుసా? ఏం జరుగుతుందిరా? రే ఏ కొడుకైనా గాని పెళ్లి కాని గానీ ఎట్లా చూడు, ఎట్లా చూడు, వాడికి ఇంకా పెళ్లి కాదా? పెళ్లి కాగానే ఎల్ల అమ్మాయి తెలిసి చేసే పడేది ఏం చేయాల? ముందు తల్లిదండ్రులు రాతమే అబ్బా. అది దేవాకయ్యా అది కాదురా రాయ, తెల్ల తల్లిదండ్రులు చదకూడదు. అబ్బాయి నాకు మీరు ఏం చెబుతారో నాకు చిన్న సందేహం, కనుక మీరు చెప్పేది ఏంటో నాకు తొందరగా చెబుతూ ఇప్పటికే చాలా పొద్దుపోతుంది. మరి తెల్లని 7 చేస్తాను నాకు తెలుసు. 7 7.5 అయిద్దు. 7.5 అయిందా? అబ్బో 8 అయితే 3 అక్కడ పక్కన కనబడుతుంది. 3 7 ఇట్ట అమ్మాయి భక్తులు, మరి మన ఎప్పటి నుంచి వచ్చే పరిస్థితులు మీ బావగారు ఎవరు? మీ బావగారే భిక్షారెడ్డి గారు కళాకారులు ఆశీర్వదించి 516 రూపాయలు పంపించినారండి. వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీంద్ర గోపాయ స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ తప్పనిచ్చి. అమ్మాయి భిక్షారెడ్డి గారు చిన్నప్పటి నుంచి వస్తున్నా నేను, దగ్గర దగ్గర 20 చూస్తున్నా, కానీ ఎప్పుడు వచ్చిన ఆడవరకే కూర్చుతో నాకు కూర్చోలేదు. కానీ ఆడవాళ్ళకే కూర్చున్నాడు మగవాళ్ళ బుచ్చలో అట్టి కానీ నాకు బుచ్చలో అసలు అట్టి కానీ నీకు ఏడు కొనరామానా లక్ష్మీ జీవిత చరిత్రలో
Thank you.
అలా పిలువుతీరు ఉన్న శ్రీనివాసుడు అనిగల నగరం చేరుకున్నారని ఆయన అతనునే అనిగల నగరంలో నిద్రిస్తున్నటువంటి రతనాల రంగమ్మ దేవికి స్వప్నంలో ఎవరు కనిపించారయ్యా? మా మేనత్త మొగుడు. మీ మేనత్త మొగుడు కనిపించాడా? ఇలా ఉంటాడా మీ మేనత్త మొగుడు? చూడు మనం ఇంత శ్రద్ధగా కట్ చదువుతున్న పక్కన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్లు తీసి తొండపిల్ల మొఖానికి ఆడి మొఖానికి తేడా ఉందంటారా? మాకు కూడా చూపించండి కాదన్నా, వాడిని చూపిద్దాం వాడి కాదన్నా. అసలు మీ మేనత్త మొగుడు ఎలా ఉంటాడు అయ్యా? అసలు మా మేనత్త మొగుడు అంటే అసలు ఎత్తుతాడు ఎలా ఉంటాడా? అసలు మా మేనత్త మొగుడు అంటే అసలు ఎత్తుతాడు ఎట్లుంటాడు? మా మేనత్త మొగుడు ఉన్నట్టే ఉంటాడు. మీ మేనత్త మూడు కాదు ఆయన కనిపించింది. మీ మేనత్త మూడు ఏమైనా ఒప్పడ్డాడు? లేదు ఆయన అన్నమాట. ఆ యొక్క శ్రీనివాసుడు కనిపించి కనిపించి అమ్మా రంగమ్మాడుకోబోతున్నావు నడక ఆ మాటలు ఉన్నటువంటి రంగమ్మ దేవి శ్రీనివాస ఏమిటమ్మా? ఇవాళ రాజ్యాలకు తరుగులేదు, ఓహో ఎక్కడ అశ్వాలకు తరుగులేదు శ్రీనివాస. మంది సిబ్బంది చోటులతో గుర్తు నీకు అనుమతి లేక బాధపడుతున్నాడు ఆయన అనమాట. అమ్మా రంగమ్మ సంతానం లేక బాధపడుతున్నారన్నావి. నేను కనుక నీకు సంతానం ఇస్తే నాకు ఎలాంటి వృత్తులు ఇప్పుడు పిలువ చెల్లిస్తావమ్మా అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి నాయనా శ్రీనివాస నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే నాయనా శ్రీనివాస దేవస్థానానికి వస్తారని ఆయన అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ పిండి బంగారం మడుపులు కట్టే వాళ్ళ నాకు చాలే వండేస్తారే కాదు గోవింద అంటూ నా సన్నిధికి వస్తే అయ్యా నాకు ఒరిగేదేమిటమ్మా అన్నాడట. ఆ మాటలు విన్న రంగమ్మదేవి శ్రీనివాస ఏడు ప్రభులు కడితే చాలమంటున్నావు కదా, నీ యొక్క వరాలు కనుక నాకు సంతానం కలిగితే నాయనా శ్రీనివాస తిరుపతి దేవస్థానానికి వస్తారన్న మాటలు విన్న శ్రీనివాసుడు అది కూడా నాకు చాలదమ్మా అన్నాడట. నాయన శ్రీనివాస ఈ విధంగా కూడా నీకు చాలదంటున్నావు కాబట్టి నీ యొక్క మనాన కనుక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస ఓయ్
నీ యొక్క వరాలగడగ నాకు సంతానం కలిగితే నీ తిరుపతి దేవస్థానం నందు ప్రతిష్టమను ఎత్తిస్తానని ఆయన ఆ మాటలు వెళ్ళ శ్రీనివాసుడు అది కూడా నాకు చాలదమ్మా అన్నాడట. నాయన శ్రీనివాస ఎన్నెన్ను బొక్కలు బొక్కినా ఎన్నెన్ను ముడుపులు కట్టినా నాకు చాలదు 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 నాకు. కాబట్టి శ్రీనివాస ఇదే నా ఆఖరి మొక్కు. ఏమిటమ్మా నీ ఆఖరి మొక్కు? నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస పెళ్ళిడికి వస్తే నీ కళ్యాణం అన్న పాన 5 రోజులు కళ్యాణం నడిపిస్తాను. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ స్వామి నీవు మురికిన మొక్కులలో ఏ ఒక్క మొక్కైనా మరచినా రంగమ్మా నీకు కాకపోయినా నీకు పుట్టే సంతానానికి కష్టాలు తప్పవమ్మని చెప్పి అందరు ప్రాణమై వెళ్ళిపోయా. తీసుకున్నటువంటి రంగమదేవి తన భర్త గారి వద్దకు వెళ్ళేమంటున్నదయ్యా. అయ్యా సంతోషం వచ్చిన ఆఫ్ కావాలంటే మాకు